హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రత్యూష. వెల్కమ్ టు క్వీన్స్ టేస్ట్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వెజ్ బర్గర్. ఈరోజు బర్గర్లో మనం కొంచెం ఇండియన్ టేస్ట్కి తగ్గట్టుగా మసాలాస్ని యాడ్ చేసుకుని తయారు చేసుకుందామండి. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. దీనికోసం ఒక ఆనియన్, ఒక టొమాటో, రెండు క్యాప్సికమ్, ఒక కప్పు క్యాబేజ్ పీసెస్ వచ్చేలా కట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని ఆయిల్ కొద్దిగా వేడవ్వగానే ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లాన్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. వీటన్నిటిని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ ఆనియన్ ముక్కలు, 1 కప్ క్యాబేజీ ముక్కలు, 1 కప్ క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత టొమాటోని కూడా యాడ్ చేసుకోవాలండి. టొమాటో మెత్తగా మగ్గిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుని కుక్ చేసుకుందామండి. టొమాటోస్ బాగా మగ్గిపోయాయి కదా, ఇందులో బాయిల్డ్ పొటాటోస్ని యాడ్ చేసుకుందాం. ఇవి చిన్న సైజ్ పొటాటోస్ అండి, అందుకే 4 తీసుకున్నాను, లేదంటే 2 పొటాటోస్ సరిపోతాయి. వీటిని మెత్తగా మ్యాష్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుందాం. పొటాటోస్ అంతా బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో 1 కప్ తురిమిన పన్నీర్ని యాడ్ చేస్తున్నానండి. 1/2 కప్ కొత్తిమీరని యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇది బాగా కలిసిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మసాలాస్ని యాడ్ చేసుకుందామండి. ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ మసాలా పౌడర్, 1 టీ స్పూన్ చాట్ మసాలాని యాడ్ చేసుకుందాం. పన్నీర్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనిద్దాం. ఈ మిక్చర్ అంతా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేసుకుందాం. బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. ఈ మిక్చర్తో 6 బర్గర్స్ని తయారు చేసుకోవచ్చండి. ఈ మిక్చర్ని ఇలా ఒక పెద్ద సైజ్ బాల్ లాగా చేసుకుని 2 చేత్తో ప్రెస్ చేసుకోవాలండి. సైడ్స్ను కూడా చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకోవాలి. చూడండి ఎంత ఫ్యాటీగా వచ్చిందో. దీన్ని ఇలాగే 1 ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలాగే మిగతా వాటిని కూడా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా 1 వెడల్పు బౌల్ తీసుకోవాలండి. బౌల్లో 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా జారుడు పిండిలా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ పిండిలో మనం రెడీ చేసి పెట్టుకున్న వెజ్ ప్యాటీస్ని డిప్ చేయాలి. ఇలా డిప్ చేసిన వెజ్ ప్యాటీని బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలండి. అన్ని సైడ్స్ బ్రెడ్ క్రమ్స్ అంటుకునేలా చూసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాగుతున్న ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 సైడ్కి కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయాయండి, వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు బర్గర్లోకి యమ్మీ సాస్ని రెడీ చేసుకుందామండి. ఇది చూడడానికి కలర్ఫుల్గా సూపర్గా ఉంటుంది. 1 బౌల్లో 2 టేబుల్ స్పూన్ల మయోనైజ్ సాస్ని యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, 1/2 టేబుల్స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా స్మూత్గా మిక్స్ అయ్యేలా కలుపుకున్నామంటే యమ్మీ సాస్ రెడీ అయిపోతుంది. బర్గర్ చేసుకోవడానికి లాస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే బర్గర్ బన్స్ తీసుకోవాలండి. వీటిని ఇలా మధ్యలోకి 1/2గా కట్ చేసుకోవాలి. ప్యాన్లో 1/2 టీ స్పూన్ బటర్, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని ఈ బన్స్ని ఫ్రై చేసుకోవాలి. బన్నుని ఇలా రౌండ్ తిప్పుతూ ఫ్రై చేసుకున్నామంటే ఒకే చోట కాలకుండా బన్ను మొత్తం ఈక్వల్గా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు బర్గర్ని సెట్ చేసుకుందామండి. దానికోసం రెడీ అయిపోయిన బన్నులో 1 టీ స్పూన్ మస్టర్డ్ సాస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన క్యాబేజ్ లెట్యూస్, ఐస్బర్గ్ లెట్యూస్ అని ఇలా చాలా ఉంటాయండి. వీటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని పెట్టుకోండి. దీనిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న సాస్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే రౌండ్గా కట్ చేసుకున్న 1 ఆనియన్, టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న వెజ్ ప్యాటీని కూడా యాడ్ చేసుకుని పైన బన్నుని క్లోజ్ చేసుకుందాం. ప్రాసెస్ అంతా గుర్తుంది కదండి, సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా బర్గర్స్ని కూడా రెడీ చేసుకోవాలి.
చూసారు కదా బేకరీ స్టైల్ బర్గర్ని మనం ఇండియన్ స్టైల్లో ఎంత సింపుల్గా చేసుకున్నామో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వావ్, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంత పెద్దగా ఉన్న బర్గర్ని తినడం చాలా కష్టం. ఇది కదలకుండా ఒకే ప్లేస్లో ఉండడానికి పైన మనం ఒక స్టిక్ని యాడ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం క్వీన్స్ టేస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.